మరి విద్యకు ఏం చేశారా అంటే మరి ఆ స్కూల్లో కాలేజీలో స్థలాలు ఆంపట్టు చేయాలని చెప్పి మరి స్థల యజ్ఞంలో భాగంగా మాకు ఇచ్చేయండి అని చెప్పి అన్నారు. మరి కొంచెం ప్రజాస్పందన మరి ఎన్ని కౌరులు చెప్పినప్పటికీ కూడా మరి తీవ్రంగా ప్రతిఘటన వచ్చింది. ప్రతిపక్షాలు నాతో సహా అన్ని ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఏదో తూర్చని ఏదో వయమేడిగా మేమన్నా బలం పెట్టామండి ఎంత ఉండదండి అన్నారు. ఓకే అంతవరకు సంతోషం. మరి ఏదో స్కీమ్ వేశారు అది ఫెయిల్ అయింది. బట్ ఇప్పుడు కూడా మరి ఆ డిఎస్సీలు లేవు. మరి రాష్ట్రంలో రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అవుతున్నారు తప్ప మరి కొత్త వాళ్ళని తీసుకోవటం లేదు. మరి ఆ విద్యా వ్యవస్థను చూస్తే మరి ఆ రకంగా చేశారు. వైద్యం అంటారా నో డౌట్ సాక్షులు. 3 సార్లు అయితే నా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీలాగా మరి ఎన్నోసార్లు ఆ 16 కాలేజీలకి మరి శంకుస్థాపనలు రీశంకుస్థాపనలు జరిగినాయి. మరి ఎక్కడ కూడా మరి కాంట్రాక్టర్లు రాక మరే కారణం చేత మరి కన్స్ట్రక్షన్లు అయితే మొదలు కాలేదు. మరి ఆ పరిస్థితి చూస్తే ఎక్కడేసిన గొంగలి అక్కడగానే ఉంది. మా పార్టీ పెద్దలందరికీ కూడా సింపుల్గా కరోనా అంటే ఎంత సింపులో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. పారాషెటమాల్ వేసుకుంటే పోద్దని. మరి అయినప్పటికీ కూడా అదే కరోనా వస్తే మా మంత్రులందరూ గుంపులు గుంపులుగా మరి అపోలో హైదరాబాద్కి మరో చోటకి వెళ్ళారు. అంటే మరి వైద్యానికి మరి ఇక్కడ ఏం చేశారు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. విద్యకి మరి వాళ్ళ విద్యా దీవెన మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యా దీవెనని వాయిదా దీవెన చేశారని చెప్పి తెలిసింది. మరి ఎప్పుడు ఇస్తారో చూద్దాం. ఆల్రెడీ ఒక అమ్మఒడి ఎక్స్క్యూజ్ మీ చేశారు జూన్ అని. జనవరిలో ఉన్నప్పుడు లాజిక్ చెప్పారు మరి జూన్ ఇంకో లాజిక్ చెప్పారు. ఏదైనా ఈ ప్రభుత్వం ఉండగా 1 సంవత్సరం చాలా తెలివిగా అవాయిడ్ చేశారని అనుకున్నారు. బట్ అందరికి తెలిసిపోయింది. సో విద్యకి ప్రతిగా చేసింది ఏమీ లేదు నాడు నేడని చెప్పి ఏదో బాగున్న బిల్డింగ్లు రంగులేశారు బాగున్న బిల్డింగ్లను అలాగే వదిలేశారు అని అందరూ అంటున్నారు. మరి నేనైతే మరి ఏదో టీవీల్లో వాళ్ళు వీడియోలు పంపితే తప్ప మరి గత 3 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేని పరిస్థితి వెళ్తే కేసులు పెట్టే పరిస్థితి కాబట్టి నాకు అందిన సమాచారం మేరకు నేను చూసిన బొమ్మల మేరకు కాస్త కొంత బాగున్నట్లు నీట్గా రంగులేశారు షిన్ అవుతా అని బొమ్మ వేశారు. బాగులేని అలాగే ఉన్నాయి. చూద్దాం మరి విద్యకి వైద్యానికి కనీసం వచ్చే సంవత్సరానికన్నా చెప్పింది చేస్తారేమో.